ప్రభుత్వాన్ని కూనియేసి రాచరిక పాలన చేస్తుండు ఈ తెలంగాణలో అవునా కాదా అవునా దానికి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తా రెండోసారి మన్న 2018 లో జరిగిన ఎన్నికల్లో 90 మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి పూర్తి మెజారిటీ ఇచ్చి 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నిరవేర్చేలా ప్రజా గొంతుకై ప్రశ్నించే గొంతుకై ఉండాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ 18 మంది గెలిపించి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు అవునా మరి 18 మంది ఎక్కడ పోయిండ్రు దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అవునా కాదా ఇది మంచిదేనా సమాజానికి మీ అందరు చెప్పండి మునుగోడు గడ్డ మీద చెప్తున్న సందనే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా వద్దా ప్రభుత్వం నడిపేటోడు ఉంటే అడిగేటోడు ఉండాలా వద్దా మీ అందరికి ఇచ్చిన హామీలు రెండు బెడ్రూమ్ల ఇల్లు గాని దళితులకు 3 ఎకరాలు గాని రుణమాఫీ గాని 50 ఏళ్లకి పెన్షన్ గాని మీకు ఉచిత విద్య గాని ఉచిత ఆరోగ్యం గాని గతంలో 2014-18లో చెప్పిన హామీలు నెరవేర్చమని అడిగటం ఉండాలా వద్దా ఉండదా ఈ ప్రతిపక్షం వచ్చినా మీకు ఇల్లు వచ్చినా ప్రభుత్వ బండ్లు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులు మీకు రుణమాఫీ అయ్యిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ప్రశ్నించాలా వద్దా ప్రశ్నించే కొంత ఉండాలా వద్దా మరి ఇప్పుడు ఏమనాలి మనం 3 ఏళ్ళు మునుగోడు గురించి అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు ఈ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిర్ణయమని చెప్పి అసెంబ్లీ శాసనసభ్యుగా గొంతెత్తిన గొంతు మూయించి పోలీసులను పెట్టి బయటికి గెంటేసి ముఖ్యమంత్రి ప్రసన్నానికి అడ్డం తగిలినా బయటికి నెట్టివేస్తే ఏం చేయాలి భయపడి ఇంట్లో కూర్చోవాలా యుద్ధం చేయాలా చెప్పండి సోదరు బంధువులారా ఈ 8 ఏళ్లలో ఈ మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని చెప్పి మనం అందరం అన్నాం కదా పేద పేద అందరూ కళ్ళు కన్నారు కదా మీ బతుకులు మారినాయా మీకు ఇండ్లు వచ్చినాయా మీకు ఉద్యోగాలు వచ్చినాయా మీ ఊర్లో రోడ్లు వచ్చినాయా మీకు సీసీ రోడ్లు వచ్చినాయా మన మునుగోడులో ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి సస్యశామలం అయ్యి మరి చెయ్యాలా వద్దా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మనం ప్రజలు పోరాటం చేయాలా వద్దా కొంత విందు చల్లవద్దా అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది పుట్టొద్దా పుట్టాలి ఏడల్లా మన ప్రజాస్వామ్యం కావాలన్నా బానిస బతుకులు కావాలన్నా మీకు కుటుంబ పాలన కావాలన్నా రాచరిక పాలన కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా మీకేం కావాలి తల్లి ఈ ముఖ్యమంత్రి ఏమంటుండు నా తర్వాత నా కొడుకు అంటుండు అవునా ఎవరంటుండు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండు అవునా రేపు పొద్దున కేటీఆర్ ఏమంటాడు నా తర్వాత నా కొడుకు అంటాడు అవునా అది ఇది రాచరిక పాలన ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం మన దగ్గర ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణ నా పోరాటం ఎవరి మీద నా పోరాటం కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి మీద నా పోరాటం జగదీశ్వర్ రెడ్డి మీదనా నా పోరాటం కుటుంబ పాలన మీద ప్రభుత్వం మీద ఒక నియంత మీద ఒక అవినీతి పోరాటం మీద రాజీనామా ఎవరైనా రాజీనామా నెల రోజుల ముందు సర్పంచ్ పదవి రాజీనామా చేయమని చేస్తారా ఎంపీటీసీ పదవి చేయమంటే చేస్తారా జడ్పీటీసీ పదవికి చేయమంటే చేస్తారా మరి 18 నెలల ముందు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అంటే ఒక బలమైన కారణం ఉందా లేదా ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా అదే మునుగోడులో మీరిచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు కాబోతుంది అందుకనే సోదరులారా ఈ మునుగోడులో వచ్చిన ఎన్నిక ఆషామాష ఎన్నిక కాదు అందరూ అనుకునేది రాజగోపాల్ రెడ్డి కోసం రాలే ఒక ఎమ్మెల్యే పదవి కోసం రాలే ఒక వ్యక్తి కోసం రాలే ఒక పార్టీ కోసం రాలే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ మునుగోడులో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు రేపు పొద్దున మీరిచ్చే మీరు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ ప్రజల తలరాత మార్చబోతుంది తెలంగాణ ప్రజల తలరాత మీ భవిష్యత్తు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కదా
మీరిచ్చే తీర్పు మీద ఈ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది తప్ప కరెక్టా రా మంచి తీర్పు ఇస్తారా లేదా ఇది జరగబోయే ఎన్నికనా ధర్మ యుద్ధమా ఈ మునుగోడులో జరగబోయేది ధర్మ యుద్ధం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎంతమంది వచ్చి మునుగోడు కొరగొడుతుందుకు 86 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు 17 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎంపీలు ఒక ముఖ్యమంత్రి ఒక్క ఎమ్మెల్యే రావడం ఎంతమంది వచ్చి కౌరవ సైన్యం 116 మంది వచ్చిండు అవసరమంత నిజంగా కేసీఆర్ మంచోడైతే బంగారు తెలంగాణ అయితే మీ బతుకులు బాగుపడితే ఇంత మంది అవినీతి సముద్రం వచ్చి ఇక్కడ తాగిపిచ్చి చిన్న పిచ్చి పైసలు చెందుకోవడం అడుగుతున్నారు నిజంగా ఏమైనా డెవలప్మెంట్ చేసిందా చేసిందా చేస్తే అవినీతి సొమ్ముతో ఓట్లు ఎందుకు కొనాలని చూస్తుండ్రు లీడర్ అని ఎందుకుంటున్నారు రాత్రికి రాత్రికి మా గోవర్ధన్ రెడ్డిని తీసుకుపోయారు తీసుకుపోలే మన ఎమ్మెల్యే ఉండేటోడు కదా మంచోడు కదా ఎందుకు పోయి నువ్వు ఎందుకు పోయి నువ్వు ఏంది ఇక పోయే కాలం రాజకీయాలకైనా విలువలు ఉన్నాయా రాత్రికి రాత్రి మారుతారా మరి ఆలోచించండి ధర్మం వైపు ఉండాల్సిన మనుషులు అధర్మం వైపు అమ్ముడుపోతున్నారు బెదిరిస్తున్నారు భయపడుతున్నారు రాకుంటే కేసులు పెడతాం కండువలు కప్పకపోతే మరి భయపడదామా పోరాటం చేసి ప్రాణాలను అర్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా ఈ మునుగోడు గడ్డ మీద ఇదే చౌరస్తావా ఇదే సెంటర్ లా నేను గొలిచిన రోజు చెప్పిన రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పతనం కేసీఆర్ పతనం ఈ మునుగోడు గడ్డ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పిన మాట మీకు గుర్తుపెట్టుకోండి సోదరులారా ఇది తెలంగాణ కోసం పార్లమెంట్ లో వినిపించిన గొంతు ఇది తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో ఐదేళ్లు ఆనాడు పార్లమెంట్ సభ్యంగా కొట్లాడిన గొంతు ఈ తెలంగాణలో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతులకు వెళ్ళిపోయింది ఈ కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాల్సిన ఇది మరి ఉద్యమం మునుగోడు నుంచి స్టార్ట్ అయింది అవునా కాదా ఈ చరిత్రలో తీరిపోయే తీర్పు ఎటువంటిదంటే ఎప్పటికీ ఇది చరిత్రలో ఉండిపోతుంది ఎందుకంటే ఇటువంటి ఎన్నిక భారతదేశ చరిత్రలో జరగలేదు జరగబోదు అవునా కాదా ఒక్క వ్యక్తిని ఓడగొట్టేందుకు 1000 కోట్ల రూపాయలు కాదా కాదా కట్టుపడకు కేటీఆర్ లెంకర పెళ్లికి కేసీఆర్ తెప్పించిన ఘనత ఈ మునుగోడు ప్రజలది కాదా మునుగోడు ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇయ్యలేదే నువ్వు మునుగోడు ప్రజల సమస్య చెప్పుకుందామంటే నువ్వు అపాయింట్మెంట్ ఇయ్యలేదు కదా ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు నా రాజీనామా తోటి నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేయలేక వాళ్ళు ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని నీపై వదిలితే భామౌదరం అనుకున్న కేసీఆర్ లెక్కలపల్లికి రాలే వచ్చిందా ఊరికో ఎమ్మెల్యే వచ్చిందా గల్లి గల్లికో మంత్రి ఇరుగుతున్నాయా మన మునుగోడు కష్టాలు మన ప్రపంచానికి తెలిపినవాడా ఈ రోజు మునుగోడు అంటే తెలవడం భారతదేశం మొత్తంలో ఏం మాట్లాడుకుంటుండ్రు ఎక్కడ పోయినా మునుగోడు 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 మీరు గెలిపించిన మనిషి ఆషామాషా మనిషి కాదు ఏనాడైతే 2018లో తెలంగాణ మొత్తం కేసీఆర్ గారు టీఆర్ఎస్ గారున్నా నన్ను నమ్మి నాకు ఓటేసి చూసిందా మీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేను నాకు మీ జన్మ మీరు బతుకున్నంత వరకు మీకోసం పోరాడతాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఈ పేదలకు అండగా ఉంటా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా తెలంగాణలోనే నెంబర్ 1 మునుగోడు చేసే వరకు నేను నిద్రపోను నేను చెప్తున్న సోదరులారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎవరో ఏదో మాట్లాడతారు అమ్ముడు పోయే వ్యక్తి అయితే 12 మందిని నువ్వు ఉన్నావు చూసినావా నువ్వు నాకు మంత్రి పదవి ఇస్తావని చెప్పినావు కదా నాకు వద్దని చెప్పినా నాకు వద్దని చెప్పినా ఎందుకంటే నాకు కొన్ని నైతిక విలువలు ఉన్నాయి ఒక పార్టీ గెలిచి ఇంకో పార్టీ నాకు కదవ మార్చుకోండి నేను మార్చుకుంటున్నా ఏం చెప్పినా బాజాప్తా రాజీనామా చేస్తా అని చెప్పి నా పదవికి పార్టీకి రాజీనామా చేసి మునుగోడు గడ్డ మీద 200,000 మంది సమక్షంలో అమిత్ షా గారిని ఢిల్లీ నుంచి పిలిపించి కండుగప్పున తప్పితే దొంగతాడు అమ్ముడు పోలే పోయినవా పార్టీ మారినా పదవి రాజీనామా చేసినా అది ప్రజల సమక్షంలో చేసినా కానీ ఎక్కడ కూడా దొంగసాటం చేయలే నీ డబ్బులకు నీ పదవులకు అమ్ముడు పోలే ఈ మునుగోడు ప్రజలు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్యను బతుకున్నంత వరకు అవసరమైతే నా ఆస్తులు అమ్ముకునే సరే వాళ్ళకు సేవ చేస్తా కానీ పదవుల కోసం డబ్బుల కోసం అప్పుడు నన్ను కొంటారా నన్ను కొంటారా కేసీఆర్ నన్ను అమ్ముడు పోయిన అంటాడు కేటీఆర్ అంటాడు
अरे नीक उद्यम डबू लेकिन अय्या को हरीश्रा इला इंटे मंटी गंटल गंटल कुछ पैदल पेटोर उद्यमा की सपोर्ट आना उद्यमा की केसीआर गार सपोर्ट केटीआर गार सपोर्ट अट्ठे व्यक्ति बेदरगलवा प्रभाव बेदरगलवा कुलगलवा राजगोपाल रेड्डी अमल पैया नम्मतारा राजगोपाल रेड्डी अमल राजगोपाल रेड्डी पद मंदिर कापड़ता चीटे उठा राजगोपाल रेड्डी भगवं अम्म चिं नमक प्रजक तलदुक पनी चेयद नी चतने पद मंदिर सायमन चिंती अदे विधि इंकोक चिंतीटे धर्म कोसम यासम पोराटे पद कुल मुरी पट्टुकन भयपड़ी भयपड़े